మహిళా సంఘాలకు తక్కువ వడ్డీ బ్యాంకు రుణాలపై అవగాహన కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం స్థానిక స్త్రీ శక్తి కార్యాలయంలో నిర్వహించారు. గుంటూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులు ఉంటాయి. మనకి చాలా బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకులు ఏం చేస్తుంటాయో మనకు తెలుసు. మనం డబ్బులు కట్టుకుంటాం, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఇలాగే అకౌంట్ తీసుకుంటూ ఉంటాం. అలాగే వాళ్ళకున్న ఇంకోటి లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం, రైతులకు ఇస్తుంటారు, అలా రైతులందరికీ లోన్ ఇస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మీ స్వయం సంఘాలకు కూడా లోన్, ఎందుకంటే గవర్నమెంట్ కానీ గట్టిగా మహిళ కట్టగా తన కాళ్ళ మీద తను నిలబడితే, ఆర్థికంగా బలంగా ఉంటే వాళ్ళ ఇల్లు బాగుంటుంది. ఆ మహిళ ఉన్న ఇల్లు, ఆ ఇల్లు అలా కొన్ని ఇల్లు కలిస్తే ఒక గ్రామం, గ్రామం కలిస్తే ఒక మండలం, అలాగే రాష్ట్రం కానీ దేశం కానీ పరిపుష్టంగా ఉంటాయి అని చెప్పేసి ఈ స్వయం సంఘాలు అన్నది ఏర్పాటు చేశారు. ఈ స్వయం సంఘాలు కూడా ఇలా డెవలప్ చేయడానికి ముఖ్యంగా ఈ లోన్ లాంటివి కూడా మీకు అందరికీ ఇస్తూ ఉన్నారు. అలాగే బ్యాంకులకి చాలా ఉన్నాయి మనకు లోన్లు ఇచ్చే బ్యాంకులు, కానీ మన వాటన్నిటిని కూడా మనం కంపేర్ చేసుకోవాలని చెప్పేసి మేడం గారు ఇంకా మీకు చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత, అలాగే వాళ్ళు చేస్తున్న సర్వీసులు ఏంటి, మనకు అనుకూలంగా బ్యాంకులు ఏంటి, అందరూ ఒక రకంగా ఉంటారు, అందరూ ఒక రకంగా ఉంటారు. కాబట్టి వాళ్ళలో మనకు సర్వీస్ ఎవరు ఎక్కువ చేస్తున్నారు, మనకు ఫ్రెండ్లీగా ఉన్న బ్యాంక్ ఏదన్నది మనం డిసైడ్ చేసుకోవాలి. అలాంటి బ్యాంక్ సర్వీసులను ఉపయోగించుకోవాలని చెప్పేసి మేడం గారు ఇక్కడిదాకా వచ్చి మనందరికీ వాళ్ళు ఒక బ్యాంక్ తరపు నుంచి వచ్చారు. మనందరికీ కూడా ఈ సర్వీస్ ఇస్తున్నామని చెప్పేసి అది మీరు జాగ్రత్త చూసుకొని కంపేర్ చేసుకొని మనం ఎక్కడ బ్యాంకులో మనం ఏ లోన్ తీసుకోవాలని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. మంచి నిర్ణయం తీసుకోవాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఫైనాన్షియల్గా ఒక మంచి ప్లానింగ్ ఉండాలి మనకి. లేకపోతే అసలు మెయిన్ అన్నిటికీ అన్నిటికీ కూడా ఫైనాన్షియలే ముఖ్యం. మన డబ్బు ఉంటేనే మనం విలువ,